హలో అండి అందరికీ కొత్తగా ఇప్పుడే నా ఛానల్లోకి వచ్చి నా వీడియో చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వచ్చు కదా మరిన్ని మంచి మంచి వీడియోస్ని తీయటానికి ప్రయత్నిస్తున్నానండి నేనైతే కాకపోతే వీవ్సే రావట్లేదు అని చెప్పేసి వీడియో పెట్టాలన్నా కూడా నాకు మంచిగా అయితే అనిపించట్లేదు దయచేసి నా వీడియోని ఫుల్గా చూడండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా ఇదైతే హాలిడేస్ లో మా ఆడపడుచు వాళ్ళైతే ఇంటికి వచ్చారండి ఇంకా వాళ్ళు ఉన్నప్పటి వీడియో అండి ఇదైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేదవంగానే నైటే తోమేస్ పెట్టేసుకుంటానని చెప్పాను కదా అంట్లు ఇంకా లేకవగానే ఈ రోజు అయితే ఇలా ధూప్ అయితే వేశానండి అలా ధూప్స్ అంటే సాంబ్రాణి వేయటం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే మీకు కూడా అలాగే ఉంటుందా ఇక్కడైతే ఇంకా నైటే పిండి పట్టేసుకొని పెట్టేశానండి ఇది వచ్చేసి కొర్రలు ఉంటాయి కదండి అవి రెండు కప్పుల కొర్రలు అండ్ ఒక కప్పు మినప్పప్పు అండ్ ఒక అర కప్పు అటుకులు అండి మొత్తం కలిపేసేసి నానబెట్టేసేసి ఒక సెవెన్ అవర్స్ పిండి పట్టేసేసుకొని నైటే పట్టుకొని పెట్టుకున్నానండి ఇంకా దాంట్లోకి ఈ మార్నింగ్ వచ్చేసి ఉప్పను కొంచెం జీలకరేసి పిండిని అయితే కలిపేసేసి అలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఈలోపు పిల్లలైతే బ్రష్ చేసేసేసి టిఫిన్ కోసం రెడీగా ఉన్నారండి ఇంకా అప్పటికే లేచి వాళ్ళు కొంచెం ఇంకా సాలడేస్ కదా బయట ఆడుకొని వచ్చారండి షెటిల్ అవన్నీ అలాంటి కాసేపు ఆడుకొని ఇంకా టిఫిన్ కోసం అయితే రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళకైతే నేను దోశ పోసిద్దామని చెప్పేసేసి దోశ అయితే పోస్తున్నాను ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్తానండి ఈరోజు మొన్న చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఎందు ఎవరి వల్ల స్టార్ట్ చేశాను అని చెప్పేసి చెప్తానని చెప్పి నేనైతే మా బాబు వాళ్ళైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి తను ఫస్ట్ ఏం చేశాడంటే గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటాడు అంటే ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఆ గేమ్స్ ఆడటానికి కొన్ని టెక్నిక్స్ ఫోన్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు అలా సెర్చ్ చేసేటప్పుడు తనకి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అయితే పెరిగిందండి అంటే తనకి ఫోన్లో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం తెలుస్తుంది అలాగే చిన్నపిల్లడేం కాదు కదా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లోకి వచ్చాడు ఇప్పుడు అలాగా ఉన్నప్పుడు తనకి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగి అమ్మ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇలాగ యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి తనైతే తన అకౌంట్ క్రియేట్ చేసుకొని అకౌంట్ అయితే ఓపెన్ చేసి అలా గేమ్స్ గురించి పెడతా ఉన్నాడు గేమ్స్ గేమ్స్ని పెట్టుదాము యూట్యూబ్లో అని చెప్పేసి తను ఆడే గేమ్స్ని అట్లాగా వాయిస్ ఇస్తా వాయిస్ ఓవర్ ఇస్తా పెడుతూ ఉండేవాడు నాకు అనిపించింది దీని వచ్చిన కార్ నుంచి కూడా ఎక్కువగా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ చూపడం గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపడం అలా చేస్తా ఉన్నాడు ఇంక ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి చేమదుంపల పులుసు అయితే పెడుతున్నానండి అది ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ లోపు మిగతా స్టోరీ చెప్తాను ఇంకా అలా స్కూల్ నుంచి రాగానే మా బాబు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే వాటి మీదకే వెళ్ళిపోతుంది ఇంకా అలా కాదని చెప్పేసి అరే వద్దు తీసేసేయి నువ్వు ఇంక ఇది చేయొద్దు అన్నీ వదిలేసి దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు పెద్దగా చదువు అయితే తీసుకోవట్లేదు అని చెప్పేసి నేనైతే ఆపేసి ఆపేపిచ్చేసానండి తర్వాత నాకు అనిపించింది తను చేస్తున్నాడు కదా వ్యూస్ అవి వస్తున్నాయి తను చేస్తుంటే నేను చేస్తే బాగానే ఉంటుంది కదా ఏదా నేను చేయొచ్చు కదా నా అకౌంట్ నా పేరు మీద తీసుకొని నేను అట్లా చేసుకోవచ్చు కదా నువ్వు చెప్పావు కదా అలా చేసుకుంటే అంటా నేనని చెప్పి నేను తనకు చెప్పాను చెప్తే ఆ అమ్మ చేయొచ్చు ఎందుకు చేయకూడదు ఒకసారిని యూట్యూబ్లోకి వెళ్ళేసేసి మొత్తం ఒకసారి చూడు అసలు ఎట్లా చేయాలా ఏంటా ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తే నీకు తెలుస్తుంది నీకు అర్థమవుతుందని చెప్పి చెప్పాడు ఇంకా సరేలే అని చెప్పేసి నేను అన్ని సర్చ్ చేశానండి అసలు యూట్యూబ్ అనేది ఎట్లా చేయాలి అసలు యూట్యూబ్ అంటే ఏంటి అని చెప్పేసి అప్పటి వరకు నాకు ఫో ఫోన్లో యూట్యూబ్లో ఇవన్నీ నాకు నిజంగా తెలియదు అండి ఇంక అప్పుడు మా బాబు చెప్పిన తర్వాత అంతా సర్చ్ చేసి ఓకే నువ్వైతే తీసేయది నేను ఇంకా ఓపెన్ చేసి నేను స్టార్ట్ చేస్తానని చెప్పేసి చెప్పాను చెప్పేసానండి ఇంకా అలా చెప్పిన తర్వాత మా బాబే నాకు అన్నీ చేసి పెట్టాడు చేసి పెట్టి అమ్మ ఇంక ఇలా వీడియోస్ తీసిన తర్వాత ఇట్లా చేసుకో ఇట్లా చేసుకో అని చెప్పి ఒక యాప్ ద్వారా నాకైతే అన్ని నేర్పించాడు అండి నేను ఇంకా అన్నీ అలాగే వీడియోస్ తీసుకునేవన్నీ అట్లాగే ఒక యాప్ ద్వారా తీసుకొని ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి కూడా వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ ఒక షార్ట్ అయినా నేను అప్ అప్లోడ్ చేస్తున్నానండి కానీ ఇప్పటికి కూడా ఇంప్రూవ్ అయితే రాలేదు సబ్స్క్రైబర్స్ అయితే వేయమండి వచ్చారు మిగతా ప్రాసెస్ చాలా ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంకా ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత మేమందరం సినిమాకి వెళ్ళామని ఎప్పటి నుంచి అనుకుంటున్నామండి ఇంకా సినిమాకి అయితే బయలుదేరాము ఇక్కడ వచ్చేసి మేము సినిమాకైతే వెళ్తున్నాము దేవరా మూవీకి అయితే వెళ్తున్నాము లాస్ట్ టైం వచ్చేసి వాళ్ళ వేరేకైతే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము ఇప్పుడు మా మేననులు వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా సెలవులకి అట్లాగే వీళ్ళు కూడా మా ఊరికి వచ్చేసారు మాకైతే పుట్టింటికి వెళ్ళే అవకాశం లేదులేండి ఎందుకంటే మా అమ్మగారు చనిపోయారు చనిపోయి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి మేము ఎట్టి వెళ్ళము ఒకవేళ వెళ్ళినా ఇలా చిన్న చిన్న సరదాలకు అయితే వెళ్తూ ఉంటామండి మా కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు కానీ మా వారే మమ్మల్ని వదిలిపెట్టి ఉండలేరులేండి ఎక్కడికి పంపించరు ఇలా బయటకైతే తీసుకెళ్తా ఉంటారు అప్పుడప్పుడు ఇంక ఇదే మాకు సంతోషం అండి నాకైతే పిల్లలకి హాలిడేస్ ఇస్తే సాడ్ మూమెంట్ అనే చదువుతానండి ఎందుకంటే ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా పుట్టింటికి వెళ్ళాలి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అలాంటి అవకాశము అలాంటి ఛాన్స్ మాకు లేకుండా చేశాడు దేవుడు అనేసేసి నాకు ఇది ఒక ఎమోషన్ అయినండి ఇంక ఇక్కడైతే థియేటర్కి వచ్చేసేసి టికెట్స్ తీసేసుకొని లోపలికైతే వెళ్తున్నామండి ఇంకా సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ సూపర్ అండి కేక నాకైతే బాగా నచ్చింది కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి లాస్ట్ లో ఆ ట్విస్ట్ పార్ట్ టూ కోసం పార్ట్ టూ కోసం ఎదురు చూద్దాం ఇంక ఇక్కడ వచ్చేసి మూవీ అయితే అయిపోయిందండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము హాల్లో నుంచి ఇక్కడ ఏం జరిగిందంటే కింద మా పాప కచ్చిపు అయితే పడేసుకుందండి వాళ్ళ మామయ్య అయితే చూసి ఇంకా ఇచ్చేసాడండి అండి కచ్చిపు తీసుకోమని చెప్పేసి ఇంక అందరం అయితే అయితే వెళ్ళిపోతున్నామండి ఎంతమంది అలా మర్చిపోయి వెళ్ళిపోతారు కొన్ని కొన్ని వస్తువులు మాలాగా ఇంక ఇక్కడైతే ఇంటికి బయలుదేరామండి మళ్ళీ ఆటో ఎక్కేసేసి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మూవీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఆ మూవీ చూసినంతసేపు ఇంకా అదొక ప్రపంచం అండి ఎన్ని బాధలున్నా కష్టాలున్నా మర్చిపోయి రెండు మూడు గంటలు ప్రశాంతంగా వీనైతే ఎంజాయ్ చేశామండి ఇంకా ఇలా వచ్చేటప్పుడు కూడా సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఆ రోజు మొత్తం అలా గడిసిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వీళ్ళైతే మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలండి ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరు అన్నల మా ఆడబిడ్డకి ఇద్దరు మగపిల్లలేనండి ఇంకా మా ఆడబిడ్డ అయితే జలుబు చేసి జ్వరం వచ్చి బాలేదని చెప్పేసి తనైతే రాలేదు ఇంక ఇక్కడ ఇది మా ఊరైతే చూపిస్తాను ఒకసారి చూసేయండి అంటే మా ఊరు చివరలేండి ఇంక ఇదంతా కూడా ఎంట్రన్స్లోకి లోపలికి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి మా పిల్లల స్కూల్ అయితే వస్తుంది ఇదేనండి మా పిల్లల స్కూలు విజయమేరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ అండి ఇది మా ఊళ్ళో బ్యాంక్ అండి ఇంకా దీని పక్కనే కూడా మాకు జనవరి ఫస్ట్ రోజే తిరణాలు చేస్తారు ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఫస్ట్ ఫస్ట్ డే ఇదేనండి ఇక్కడేనండి తిరణాలు చేసేది ఇది ఒక చర్చి అండి పెద్ద చర్చి ఇక్కడ తిరణాలు చేస్తారు చాలా బాగా చేస్తారు మూడు రోజులు అయితే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది దాటేసిన తర్వాత మెయిన్ సెంటర్ మొత్తం సెంటర్ వచ్చేస్తుందండి ఇంకా ఇంటికి వెళ్ళిపోకుండా మధ్యలో సెంటర్ లో దిగేసేసి పిల్లలు పానీపూరి అని చెప్పేసి గోల్ చేస్తుంటే ఇంకా వాళ్ళకైతే పానీపూరి అయితే ఇప్పించాను ఇంకా అందరు ఇక్కడ కూడా సరదా సరదాగా కాసేపు పానీపూరి తింటూ ఎంజాయ్ చేశారు మా వారు కనుక మాతో వచ్చినట్లయితే తిననిచ్చేవాళ్ళు కారు ఎందుకంటే తనకి బయట ఫుడ్ అయితే నచ్చదండి వాళ్ళు చేసే బయట ఫుడ్డు పరిసరాలు సరిగ్గా ఉండవు వాళ్ళ నీట్నెస్ ఉండదు అని చెప్పేసి మా వారితో వస్తే ఇప్పించేవారు కాదు నేను కాబట్టి ఇంకా పిల్లలకి పానీపూరి ఇప్పించేసి ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయామండి ఇంకా ఆ రోజు మొత్తం అలా అయితే గడిసిపోయింది ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందిలేండి అక్కడి నుంచి మా ఇంటికి సరదాగా నడుచుకుంటూ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మా పాప చూడండి ఎట్లా తింటుండో ఉఫ్ ఉఫ్ఫనూరుకుంటా అన్నం తినమంటే తినరు కానీ జంక్ ఫుడ్ తినమంటే బాగా తినిత్తి అన్నం ఇప్పుడు కూడా నేనే పెడతానండి తనకి మీరు నమ్ముతారో లేదో కానీ ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్